జనసేన ఐదవ ఆవిర్భావ సభ రాజమండ్రి వేదికగా జరుగుతోంది. పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి దేశంలో ఉన్న తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాజమండ్రి పూర్తిగా జనసేన జెండాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. చారిత్రక ప్రదేశమైన రాజమండ్రి రాజమహేంద్రవరం పెద్ద ఎత్తున జనసేన నేతలతో కనిపిస్తోంది. అక్కడ నుంచి తాజా అప్డేట్స్ని మా ప్రతినిధి మా కొలీగ్ శ్రీనివాస్ వెల్లటి గారు అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? పెద్ద ఎత్తున అక్కడికి నలుమూలల నుంచి రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున జనసేన సైనికులు చేరుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. గత 2-3 రోజులుగా ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఎన్ని గంటలకు సభ జరగబోతోంది? ప్రధానంగా మేనిఫెస్టో రిలీజ్ చేసే అంశానికి సంబంధించి యావత్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి పాక్షికంగా గతంలో చెప్పినప్పటికీ కూడా ఎలాంటి మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు? ఏ అంశాలు ప్రధానంగా మేనిఫెస్టోలో ఉండే అవకాశం కనిపిస్తుంది? రైట్. హాయ్ పరమేష్. ప్రజెంట్ మనం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ సభా ప్రాంగణం నుంచి నేను మాట్లాడుతున్నాను, లైవ్ చూపిస్తున్నా మీకు. జనసేన ముఖ్య నేతలందరూ ఇప్పుడు ఇక్కడికే చేరుకున్నారు. జన సైనికులతో కూడా రాజమహేంద్రవరం నిండిపోయింది. ఇక్కడ ఎండ వేడిని కూడా తట్టుకుని జన సైనికులు తరలి వస్తున్నారు. గోదావరి తరంగాల్లో ఉత్తుంగ తరంగాలై ఈ సభా ప్రాంగణానికి తరలి వస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయడానికి జన సైనికులు వీర మహిళలు తరలి వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జనసేన ముఖ్య నేతలు బైరా దిలీప్ గారు, స్వామినాయుడు గారు, మరికొందరు నేతలు ఉన్నారు. పరమేశ్వర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా బైరా దిలీప్ గారు చెప్పండి, ఏ విధంగా ఉంది ధవళేశ్వరం జనసేన కవా తర్వాత అంతటి పెద్ద సభ అనుకోవచ్చు? దీని దాన్ని మించిన జన సైనికులు తరలి వస్తారు మీరు అనుకుంటున్నారు? జనసేన ఐదవ ఆవిర్భావ మరి ఈరోజు సమావేశం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు గ్రౌండ్ నిండిపోయిన పరిస్థితి, మాకు సాయంత్రం భయం అవుతుంది. ఇప్పటికే రాజమండ్రి పురవీధులందరూ జన సైనికులతో అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుంచి ఇప్పటికే రాజమండ్రి అంతా నిండిపోయింది. ప్రజలందరూ ఇప్పుడు తండోపతండాలుగా మరి ప్రాంగణానికి వస్తున్నారు. ఈరోజు మరి లక్షలాది మంది ప్రజలు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడేదానికి వారు ఏం మాట్లాడతారని ఉత్కంఠతో లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి బస్సుల్లో, రైళ్ళలో, అన్ని మార్గాల్లో, రాజమండ్రిలో లాడ్జీలు కూడా ఖాళీ లేని పరిస్థితి. ఎక్కడ ఇంత ఇంత అయితే ఇక్కడ చక్కగా ఏర్పాట్లు చేశారు మహిళలకి, అలాగే విఐపీలకి, వివిఐపీ అంత చక్కగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు గత మార్చి పద్నాలుగున గుంటూరులో సభలో పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని, అవినీతిని ఎండగట్టి చాలా చక్కగా మాట్లాడి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. మరి ఎన్నికల ముందు జరగబోతున్న ఈ సభ ఎంతో ప్రాముఖ్యతని మరి రాష్ట్రం అంతా, ఇక్కడ లక్షలాది మంది ప్రజలు వస్తే సాయంత్రం టీవీల ముందు మరి దాదాపు 1 కోటి మంది పైగా ఈరోజు ఈ సభలో ఏం జరుగుతుందా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారా అని ప్రధానంగా అధికార పక్షం, ప్రతిపక్షం భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మా గురించి ఏం మాట్లాడతారో, మా అవినీతి ఏం బయట పెడతారో అనే ఉద్దేశంతో అద్భుతంగా జరగబోతుంది. గతంలో ధవళేశ్వరం కవాతు చూసాం, ఈరోజు రాజమండ్రిలో కవాతును మించిన గొప్ప సభ జరగబోతుంది. గతంలో సభలకన్నిటికన్నా ఇంకా గొప్ప సభ. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా ఒక గోదావరి నది వచ్చి రాజమండ్రిలో ప్రవహించినట్లుగా జన సైన్యంతో మా జనసేన జెండాలతో రాజమండ్రి అంతా మీరు చూస్తున్నారు. మహిళలు, యువకులు ఇప్పటికే మరి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. వీధులన్నీ నిండిపోయి ఒక పండగ వాతావరణం ఉంది. రాజమండ్రి ప్రజలు మా నాయకుడికి నీరాజనాలు పలుకుతా ఘనస్వాగతం పలకడానికి రాజమండ్రి సిద్ధమై ఉంది. పవన్ కళ్యాణ్ గారికి రాజమండ్రి, అందులో నిన్న రాత్రి మొట్టమొదటిగా ఈ జిల్లాలో 8 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ప్రకటించారు. ఈ సందర్భంలో మరి ఒక ఉవ్వెత్తున ఇక్కడ ఒక ప్రజా చైతన్యంతో ప్రజలందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దిలీప్ గారు, అలాగే మేనిఫెస్టోకి సంబంధించి ఈరోజు పూర్తి మేనిఫెస్టో అందరూ ఎదురు చూస్తున్నారు, దాన్ని ప్రకటించే అవకాశం ఉందా? మిగతా అభ్యర్థుల పేర్లు ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావిస్తారు. ఈ రాష్ట్రంలో మరి అభివృద్ధి అవకాశాలు కొంతమందికే పరిమితం ఎలా అవుతున్నాయి, అందరికీ ఎందుకు అభివృద్ధి అనేది సమానంగా ఎందుకు జరగట్లేదు, అవకాశాలు అందరికీ ఎందుకు అందట్లేదు, ఇటువంటి అంశాల మీద, సామాజిక న్యాయం మీద ఖచ్చితంగా మాట్లాడతారు. ఆల్రెడీ మేనిఫెస్టోలో మరి వివిధ అంశాలు, మహిళలకి రిజర్వేషన్లు 33%, ఉచిత గ్యాస్, అలాగే చౌక ధరల దుకాణం కాకుండా డైరెక్ట్గా మరి 3,000 రూపాయలు అక్క వదిన అమ్మ వాళ్ళ అకౌంట్లో వేయడం, ఇటువంటి అంశాలు. అంతేకాకుండా ఇటీవలే రైతులకి డైరెక్ట్గా 8,000 రూపాయలు ఎకరాకి భరోసాగా ఇస్తానని ప్రకటించారు.
ఇవే కాక కొత్త అంశాలు కూడా ప్రస్తావిస్తారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఈ రాష్ట్రంలో కొంతమందికే అభివృద్ధి అవకాశాలు రావడం, అభివృద్ధి అందరికీ రావాలంటే ఏం చేయాలి, ఈ రాజకీయ వ్యవస్థని ఒక కొత్త వ్యవస్థను ఎలా తీసుకురావాలి, మరి కొత్త వ్యవస్థ యొక్క ఆవశ్యకత ఎందుకు, ఈ ఎన్నికలు 2019 ఎన్నికలు ఎందుకు ముఖ్యం, ఈ జనసేన రిలవెన్స్ ఏంటి, మేము ఈ రాజకీయ ఈ జనసేన చారిత్రక అవసరం ఏంటి, ఈరోజు రాష్ట్రంలో జనసేన ఒక చారిత్రక అవసరమని అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు, అన్ని కులాలు అనుకుంటున్నాయి. అది ఈ అంశాల మీద మా నాయకుడు చాలా స్పష్టంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత స్పష్టంగా మాట్లాడతారో మీ అందరికీ తెలుసు. ఈ సభ పట్ల అధికార ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, సామాన్యులు అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తారు.